ఇదైపోతుందని కంగారు పడిపోయి తెలంగాణలో పొత్తు పెట్టుకుంటున్నారనేటువంటి అర్థం వచ్చినట్టుగా మీరు మాట్లాడారు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందాక కూడా మీరు మాట్లాడారు మీరో లేకపోతే అతను ఎవరో రిపోర్టర్ అనుకుంటా. మొత్తం కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు. అది అని మరి కేసీఆర్ గారికి ఉన్న మిత్రుల్లో తెలుగుదేశం పార్టీ ఏపీ మిత్రుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువండి. ఆ విషయాన్ని చాలా మంది వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా పార్టీ వదిలేసి ఏమో ఏదన్నా అవకాశం ఇస్తారేమో, మీరు మా పార్టీ మీ పార్టీకి రండి, మీకు మంచి పొజిషన్ ఇస్తామని ఏదన్నా ఆఫర్ ఇస్తారేమో. ఏమిస్తాడు వస్తే ఆంధ్రాలో? ఆంధ్రాలో ఏమిస్తాడు? కేసీఆర్ గారు వెలమ సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం ఉత్తరాంధ్రలో బలంగా ఉంది, వాళ్ళ పాపులేషన్ ఎక్కువ అక్కడ, వాళ్ళకి ఆ సెంటిమెంట్ కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మొన్న ఏదో ఒక పని మీద కేసీఆర్ గారు వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళ సామాజిక వర్గ నాయకులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి ఆ వేదిక వరకు కూడా మొత్తం రోడ్డు పొడవును అటు ఇటు నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. మీరు చెప్తున్నారు 8.5 ఏళ్ల క్రితం ఆయన తిట్టారు, ఇంకా అది ఇంకా గుర్తుంది, వాళ్ళ క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. నేను అనలేదే ఆ మాట. మీరు అనలేదు రండి, మీరు అనలేదు సార్, శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారని చెప్తున్నా. మీరు కూడా అదే చెప్తారు కదా, అప్పుడు తిట్టారు నాకు, అప్పుడు తిట్టారు కాబట్టి ఏపీ ప్రజలకు సమాధానం చెప్పి రావాలని మీరు చెప్తారు. మీరు కూడా అదే చెప్తారు కదా. మీరు మాట్లాడేది ఎలా ఉందంటే ఒక టీవీ యాంకర్ గా మాట్లాడలా. మీరు ఎలా మాట్లాడారు, బిఆర్ఎస్ ప్రతినిధిగా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టుగా ఉంది. రైట్ సార్, మీకు అలవాటు అయిపోయి అలా అనిపించి ఉండవచ్చు. మీరు చాలా ఛానల్స్ కి వెళ్తారు కదా సార్, అక్కడ అలవాటు అయిపోయి వాళ్ళు తానా అంటే మీరు తందానా అని అది అలవాటు అయిపోయి మీకు ఇబ్బందిగా ఉండి ఉండవచ్చు. మాట్లాడండి, నేను మాట్లాడను. మీరు మాట్లాడే వరకు మీరు కంప్లీట్ చేసేదాకా నేను మాట్లాడను, మీరు మాట్లాడండి. మీరే మధ్యలో నాకేదో చెప్పేస్తా ఉన్నారని కూడా చెప్పండి. ఇప్పుడు వెలమ సామాజిక వర్గం ఉన్నదే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 1% ఉన్నారు. ఇప్పుడు తోట చంద్రశేఖరరావు గారు కాపు వర్గానికి చెందినటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కాపే, జనసేన అధ్యక్షుడు కాపే. మరి కాపులు ఆల్రెడీ 2 పార్టీలకు అధ్యక్షుడుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అఖిల పక్ష సమావేశాలు పెడితే 15-16 పార్టీలు వస్తున్నాయి. ఇది తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ కాకుండా కూడా 8-9 పార్టీలు వస్తున్నాయి. మేము కూడా మా పార్టీ అండి అని చెప్పేసి వస్తా ఉన్నారు. అలా కూడా బీఆర్ఎస్ రావచ్చు, తప్పేముంది దాంట్లో? పార్టీ పెట్టుకున్న తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించుకోవచ్చు, వచ్చే వాళ్ళకి ఆఫీస్ పేర్లు ఇచ్చి పెట్టుకోవచ్చు, తప్పేముంది? ఇప్పుడు తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి పార్టీ పెట్టలేదా? ఆ అమ్మాయి పార్టీ పెడితే ఆమె పాదయాత్ర చేస్తుంటే జనం రాలేదా? ఇక జనం వచ్చేసారని చెప్పేసి ఇక షర్మిళ పార్టీ ఆల్టర్నేటివ్ అయిపోయి కూర్చుందా తెలంగాణలో? కాబట్టి పార్టీలు వస్తూ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఆశ్చర్యం ఏముంది చెప్పడంలో? కాబట్టి ఇవాళ ఒక వర్గం తోట చంద్రశేఖరరావు గారితో మొత్తం కాపులందరూ ప్రయాణం చేస్తారా? ఏమో సార్, వెళ్తారేమో. కాపులకి ఎప్పటి నుంచో కోరిక ఉంది సార్, కాపుల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి. అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో వస్తూ ఉన్నారు అని చెప్పి నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు, లేదు వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అవడానికి ఈయన సపోర్ట్ చేసి ఉన్నట్లయితే బహుశా మరి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే, ఐ మీన్ వేరే పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందేమో. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పొచ్చేమో సార్, ఏ బొత్స సత్యనారాయణ గారిని పెట్టి ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్తే ఏమో ఆయనకి సపోర్ట్ చేస్తారేమో. అదే సార్, ఒక కాపులు ఓటేస్తే ముఖ్యమంత్రులు అయిపోతారా ఆంధ్రప్రదేశ్ లో? కాపులు ఎవరికి ఓట్లేస్తే వాళ్ళే అయ్యారు సార్, కాదా గణకాల కాపులు ఎవరికి ఓట్లేస్తే వాళ్ళయ్యారు? కాపులు ఎవరు, కాపులు ఒక్కళ్ళే నుంచుని కాపులు ఒక్కళ్ళే ఓట్లేస్తే గెలవరు సార్? కాపులు ఎవరికైతే ఎక్కువ వేశారో ఓట్లు వాళ్ళు గెలిచారు సార్. మరి మిగతా 2014లో టీడీపీకి, 2019లో వైసీపీకి, మరి 2024లో ఎవరికి? అదే క్వశ్చన్ మార్క్. ఇంకా మీరు చెప్పండి, 2024లో భారత రాష్ట్ర సమితి చేసేస్తారు ఆంధ్రప్రదేశ్? ఏమో సార్, నాకేం తెలుసు, చెప్పండి సార్, ఏముంది దాంట్లో? మీకు ఏముంది చెప్పడానికి? పెట్టుబడి లేని పరిశ్రమ కదా చెప్పొచ్చుగా, దాంట్లో తప్పే ఉంది. కాబట్టి ఇవాళ భారతదేశంలో 1200 పార్టీలు ఉన్నాయి.
అవునండి అనేక రాష్ట్రాల్లో 1200 పార్టీలు